దొరుకుతుందండి. రైట్ ఓకే ఓకే. చిన్న సినిమా పెరిగినప్పుడే ఉపాధి. దీవాణి గారు, దీవాణి గారు, ఇది ఓకే. కేతి రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, జగదీశ్వర రెడ్డి గారు, చిన్న సినిమాల వల్లే ఏదైనా మంచి జరుగుతుంది, పెద్ద సినిమాల వల్ల కలిసి వచ్చేది లేదు అన్నది ఆయన వాదన. ఏకీపిస్తారా మీరు? ఏమండి, రాష్ట్రము విడిపోయినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడిన దానికి నేను చెప్తున్నాను. చంద్రబాబు గారు అటువంటి స్థితిలో ఉన్న దాన్ని ఎంత టక్టక ఆయన అభివృద్ధి చేశారో, ఇప్పుడు ఉన్న డీసీపీ గారు కానీ వీళ్ళ అసెంబ్లీలు కానీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయో ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. అండ్ అక్కడ సినిమాలు మనము ఆ దానికి కూడా అభివృద్ధి ఇచ్చి అక్కడ షూటింగ్స్ చేయాలనే నిర్ణయం తీసుకునే టైంలో మరి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం, కొన్ని నాయకుడిగా ఆయన తీసుకునే నిర్ణయాలను బట్టి కొన్నిటికీ ఆలస్యం జరిగింది. ఈలోపు గవర్నమెంట్స్ మనకు మారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకున్న నిర్ణయం హర్షించదగింది అని చెప్పని ఒక్క కేతి రెడ్డి గారితో సినీ ఇండస్ట్రీ లేదు, ఒక్క దివ్యవాణితో లేదండి. పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు ఒక సోదరులు చెప్తున్నారు కదా, బ్రదర్ ఏమంటారు, ఏంటి ఆన్లైన్ లో ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయిందంట. ఏమండి, రెక్కాడితే డొక్కాడనే పరిస్థితుల్లో ఉన్నారండి. ఈ రోజు సినిమా టికెట్ల పెంపు ఒక్కటే మాట్లాడుతున్నారు, కానీ మద్యాన్ని ఎన్ని చీప్ బ్రాండ్లు తెచ్చారు, వాటి మీద రేట్లు ఎంత పెంచారు, మద్యమే లేకుండా చేస్తా అన్నారు. దీనికి గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుంది? టీడీపీ హయాంలో ఇసుక రేట్ ఎంత ఉంది? ఈ రోజు మీరు ఇసుకను ఎందుకు పెంచారు? ఇసుక రేట్ని మీరు ఎందుకు తగ్గించట్లేదు? ఈ రోజు నిత్యావసర ధరలు టీడీపీ హయాంలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు మీ హయాంలో ఎంత ఉన్నాయి, వాటిని గురించి ఎందుకు మీరు తగ్గించమని మాట్లాడలేదు? ఈ రోజు ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ మీద మీరు ట్యాక్స్లు ఎంత పెంచారు, టీడీపీ హయాంలో ఎంత ఉన్నాయి, వాటి గురించి మీరు ఎంత మాట్లాడకుండా టికెట్ల రేట్లు ఒక్కటే మీకు కనపడుతుందా అండి? ఈ రోజు ఏ ప్రొడ్యూసర్ అయినా ఎంత చెట్టుకు అంత కాలు ఉంటుంది. పెద్ద బడ్జెట్ తో తీసేది పెద్ద బడ్జెట్ ఉంది, చిన్న బడ్జెట్ తో తీసేది చిన్న బడ్జెట్ ఉంది. దానికి తగ్గట్టుగా ఆర్టిస్ట్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళు తీసుకోవటం కానీ పేమెంట్స్ ఉంటాయి, అవి ఎక్కడికైనా సహజం. ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం పోస్ట్ లో ఉన్నారు కాబట్టి ఆయన హెలికాప్టర్ లో వెళ్తున్నాడు, ఆయనతో పాటు మిగతా మంత్రులు అందరూ వెళ్తారంటే ఒప్పుకుంటారా? సో అలానే ఆ రేంజ్ కు తగ్గట్టు హీరోని తగ్గట్టు గౌరవిస్తారు, మర్యాద ఇస్తారు, వాళ్ళ తగ్గట్టు వాళ్ళ రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ అంతా అనాది నుంచి వస్తుంది. ఇది కేవలము కమ్మ కాపుని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని తీసుకునే నిర్ణయం అనేది తెలుస్తుంది. ఆర్థిక మూలాల మీద కొట్టాలి. ఈ రోజు ఇంకా సోదరులు మంచి చెత్త సలహా ఇస్తున్నారు, నేను ఓపెన్ గా చెప్తున్నాను, మీరు దయవించి అపార్థం చేసుకోకండి. పక్క రాష్ట్ర మంత్రులు కూడా ఈ నిర్ణయం తీసుకోవాలంట, వాళ్ళకి పరిపాలన వచ్చండి, వాళ్ళకి పరిపాలన ఎలా చేయాలో తెలుసు, అభివృద్ధి ఎలా చేసుకోవాలో తెలుసు. అభివృద్ధి చేసి మధ్యలో లీడర్స్ ఎవరైనా గవర్నమెంట్ మాట్లాడినా వాళ్ళు మారినా వాటిని కక్షపూరితమైన పరిపాలన చేయకుండా ఆగిపోయిన అభివృద్ధిని ఎలా కొనసాగించాలో తెలుసు. అలా చేసిన వాళ్ళే వైఎస్ఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అండ్ కిరణ్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళందరూ అలా చేసిన వాళ్లే. కానీ మధ్యలో పథకాలని ఎట్లా అంటే అభివృద్ధిని ఆపేసేసి చేసిన రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఈవెన్ మీరు చూడండి, ఈరోజు కేతి రెడ్డి గారు చెప్తున్నారు కదా, కేతి రెడ్డి గారు అంటే నేను టీడీపీ పార్టీకి చేరిన కొత్తలో ఆయన పార్టీ ఆఫీస్ లో అనేక సార్లు చూశానండి. ఏదో ఒకటి లక్ష్మీ పార్వతి గారి గురించి ఒక మూవీ చేస్తాను సపోర్ట్ చేయండి అని నేను ఆ ప్రజావేదికను కూల్చక ముందు నేను అప్పుడే కొత్తగా పార్టీలో జాయిన్ అయినప్పుడు చూశాను. ఆ తర్వాత ఆయన ఎవరు సపోర్ట్ గా మాట్లాడారో కూడా అందరికి తెలుసు. ఈ నిర్ణయం హర్షించదగినదైతే సంతోషం, లేదు దీనికి కూడా తిరుగుబాటు వస్తుందంటే వేచి చూద్దాం. ఈ రోజు ఎన్ని వాళ్ళు తిరిగి మరలా వాటిని సమీక్షించుకోలేదు, ఎయిడెడ్ స్కూల్ విషయాల్లో ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు, ఈ రోజు ఓపెన్ గా చెప్పలేకుండా అమరావతి ప్రజల నిర్ణయాలు, మరి కోర్టులో లైట్ లాస్ట్ కు ఫైనల్ డిసిషన్ ఏమొస్తుందో తెలిసి ఈ రోజు ఆ కేసును వాపస్ తీసుకున్నారు. ఈవెన్ తో అసెంబ్లీలో కూడా ఆయన ఓపెన్ గా నా నిర్ణయం అని చెప్పలేదు. సో గోడ మీద పిల్లివాటంగా ఉండే పరిపాలన నిలబడదు. చూద్దాం, ఇప్పుడిప్పుడే కదా నిర్ణయం తీసుకున్నారు. కేతి రెడ్డి గారు చెప్పినట్టు, ఈ రోజు వైఎస్ఆర్ సహోదరులు చెప్పినట్టు,